అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషుల్లో మగతనం జోరుగా ఉషారుగా ఉండాలంటే ఎలాంటి క్షేమదాయక ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా పురుషులకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఆ సమస్యలు ఎందుకు కలుగుతాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాంటి సమస్యలు లక్షణాలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి మొదల వివరాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో మరొక కొత్త కోణంలో మరిన్ని కొత్త విషయాలు దానికి సంబంధించినటువంటి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలుసుకోబోతున్నాం మానసిక ఒత్తిడి బడలిక నీరసము నిస్తణ దీర్ఘకాలిక వ్యాధులు ఇలాంటివన్నీ కూడా సగటు నాగరిక మానవుని యొక్క శృంగార జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి దీనివల్ల శృంగార కోరిక తగ్గిపోతుంది శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది రథక్రీడలో విజేతగా నిలబడేటువంటి పరిస్థితి కూడా చాలామందిలో కరువయ్యేటువంటి పరిస్థితి ఈరోజు నాగరిక సమాజంలో పురుషుల్లో చాలామందిలో ఇది ఉంది మరి ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఆలోచించినట్లయితే కోరికల విషయంలో కానీ అదేవిధంగా అంగ స్తంభన విషయంలో కానీ భావప్రాప్తి విషయంలో కానీ కరణ విషయంలో కానీ ఇలా వివిధ రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు పురుషులు ఎదుర్కొంటూ ఉన్నారు దీనికి తోడు ఇంతకుముందు చెప్పినట్లు మానసిక ఒత్తిడి వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఆయా వ్యాధులకు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు కూడా మరి శృంగార జీవితంపై ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మరొక విషయం కూడా మీరందరూ తెలుసుకోవాలి ఉదాహరణకి చక్కగా తృప్తికరంగా ఆనందంగా ఆహ్లాదంగా శృంగార జీవితాన్ని గడిపేటువంటి భార్యాభర్తలు కూడా ఒక్కొక్కసారి భర్తకి ఒత్తిడి ఎక్కువ కావడం కానీ భర్తకి నీరసము నిస్తరణ ఇలాంటివి ఉన్నప్పుడు కానీ మరి శృంగారానికి రతిక్రీడకి అనుకూలంగా లేనటువంటి అంశాలు భర్తలో ఉన్నప్పుడు రోజు శృంగార జీవితం పాల్గొంటున్నప్పటికీ మరి అనివార్య కారణాల వల్ల ఒకరోజు లేదా రెండు రోజులు లేదా మూడు రోజుల పాటు లేదా కొన్ని రోజుల పాటు మరి వివిధ కారణాల వల్ల భర్త శృంగార జీవితానికి శృంగార కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం వల్ల అది భాగస్వామికి చేరకపోవడం చేత భార్య శృంగారాన్ని కోరుకోవడం వల్ల ఆ యొక్క శృంగార కోరికను భర్త తీర్చలేకపోవడం వల్ల భర్తకు మరింత మానసికమైనటువంటి వ్యధ తయారై ఇది మరింత దీర్ఘకాలిక వ్యాధిగా కూడా చాలామందిలో కలిగి మరి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఈరోజు నాగరిక సమాజంలో చాలామంది పురుషుల్లో కలుగుతుంది మరి ఈ సమస్య ఉన్నప్పుడు నేను ఇంతకుముందు కూడా అనేక కార్యక్రమాల్లో కూడా చెప్పడం జరిగింది భార్య సహకారం చాలా చాలా అవసరం అంతేకాకుండా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇతరులతో చెప్పుకోలేరు బంధువులతో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు చిట్ట చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక వివిధ రకాలైనటువంటి మానసిక వేదనకు అశాంతకు గురై వివిధ రకాలైనటువంటి రుగ్మతలకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఈరోజు నాగరిక సమాజంలో మానవులకు కలుగుతుంది మరి ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపై చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మరి పురుషుల్లో మగతనం జోరుగా ఉషారుగా ఉండాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు మీరందరూ బాగా నిదానంగా రాసుకోండి చక్కగా తయారు చేసుకోండి చక్కటి లబ్ధి కూడా త్వరలోనే పొందగలుగుతారు మొట్టమొదటి పదార్థం చూడండి ఎండు ద్రాక్ష దీన్నే కిస్మిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పదార్థాలన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఈ ఎండు ద్రాక్షని ఒక యాభై గ్రాములు తీసుకోండి రెండవ పదార్థంగా బాదాం పప్పులు ఈ బాదాం పప్పుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలన్నమాట అంటే బాదం పప్పును తీసుకొని వేడి నీళ్ళలో ఒక గంటసేపు ఉంచేసి పైన ఉన్నటువంటి ఆ గోధుమ రంగు పొట్టును తొలగించేసి లోపలి తెల్లటి పప్పుని ఒకరోజు బాగా ఎండించేసేసి మనం ఈ యొక్క ఔషధంలో వాడుకోవాలి ఆ విధంగా బాదం పప్పును తయారు చేసి పెట్టుకొని ఒక యాభై గ్రాములు ఆ బాదం పప్పును తీసుకోవాలి అలాగే మూడవది పప్పు బాగా నిదానంగా చూడండి మూడవ పదార్థము పిస్తా పప్పు ఇది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి చివరగా పటిక బెల్లం కలకండ నవ్వుబోతు మిశ్రీ ఇలా వివిధ రకాల పేర్లతో పిలువంటి ఈ కలకండను ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి ఈ కలకండ గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ నాలుగు పదార్థాలను మనం సేకరించుకొని ఔషధాన్ని తయారు చేసుకోవాలన్నమాట ఎలాగంటే మొట్టమొదట యాభై గ్రాములు ద్రాక్షను మెత్తగా దంచేసేయండి తర్వాత బాదాం పప్పు పొడి అందులో వేసేయండి తర్వాత సారపప్పు కచ్చపచ్చగా దంచేసేసి కొద్ది కొద్దిగా చూర్ణం చేసేసి కొద్దిగా దాన్ని అందులో కలిపేసేయండి బాదం పప్పును కచ్చపచ్చగా దంచండి సారపప్పును పచ్చగా దంచండి ఆ చూనాలు కూడా అందులో కలిపేసేయండి ద్రాక్ష మాత్రం మెత్ బాగా మెత్తగా దంచాలి మిగతా ఈ యొక్క బాదం పప్పు సారపప్పు కచ్చపచ్చగా దంచేసేసి అందులో వేసి మెత్తగా దంచుకుంటే సరిపోతుందనమాట చివరగా పటిక బెల్లం పొడి ఒక నూట యాభై గ్రాములు కూడా అందులో కలిపేసేయండి ఈ పదార్థాలన్నింటిని కూడా రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయాలన్నమాట ఆ విధంగా మెత్తగా దంచడం వల్ల ఔషధం ఇలా తయారైపోతుందనమాట బ్రహ్మాండమైనటువంటి ఔషధం తీసుకునేటువంటి తక్షణమే శీఘ్రంగా వెంటనే ఇది తన పనితనాన్ని ప్రారంభించి శరీరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య కూడా విచ్ఛిన్నం చేసేసి ఆ సమస్యకు పరిష్కారానికి ఉపయోగపడి మరి పురుషుల్లో ఆ శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి అన్నమాట చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి దీన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక ఐదు గ్రాముల ప్రమాణం చూస్తున్నారు కదా ఇంత ప్రమాణం పరిగడుపున చప్పరించేసి ఒక కప్పు అంటే యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల వరకు గోరువెచ్చని పాలు సేవించాలి నేను చూపించినటువంటి ప్రమాణము చప్పరించి మింగేసి ఒక యాభై నుంచి వంద మిల్లీ వరకు గోరువెచ్చని పాలు సేవించాలి అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి ఐదు గ్రాముల ప్రమాణం ఈ లేఖ్యాన్ని సేవించేసి యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల వరకు గోరువెచ్చని పాలు సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు అతి శీఘ్రంగా వెంటనే సత్వరమే ఈ ఔషధ గుణాలు మన శరీరంలో ప్రవేశించి వాటికి గుణాలను చూపించి అతి త్వరలోనే శృంగారానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తాయన్నమాట ఇక్కడ ఆధునికంగా కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఈ ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్ అని చెప్పుకున్నాం కదా కిస్మిస్లో ఆర్జినిన్ అనేటువంటి ఒక అమినో యాసిడ్ ఉంటుందన్నమాట ఈ అమినో యాసిడ్ శృంగారం మీద ఆసక్తిని పెంచుతుంది అని చెప్పేసి శాస్త్ర పరిశోధనల ద్వారా కూడా తెలిసింది అట్లే బాదాం పప్పు బాదాం పప్పులో విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీర్యాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఎప్పుడైతే వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో కోరికలు కూడా పెరిగిపోతాయి సంతృప్తి కూడా కలుగుతుంది అనమాట శృంగారంలో కాబట్టి బాదం పప్పు కూడా అలాంటిది అదేవిధంగా పిస్తా పప్పులో ఎల్ ఆర్జినిన్ అనేటువంటి యాసిడ్ ఉంటుంది మరి ఈ ఎల్ ఆర్జినిన్ అనేటువంటి పిస్తా పప్పులో ఉండడం వల్ల అలాంటి పిస్తా పప్పును మనం సేవించినప్పుడు ఆ అమినో యాసిడ్ మన శరీరంలోకి ప్రవేశించి నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ గుణం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోజింపజేసేటువంటి గుణం మరి ఈ యొక్క ఔషధం నైట్రిక్ ఆక్సైడ్గా మార్పు చెందిన తర్వాత పురుషాంగంలో విపరీతంగా బ్లడ్ సరఫరా జరుగుతుంది ఎందుకంటే పురుషాంగంలో రక్తనాళాలు వ్యాకోచి చెందుతాయి కాబట్టి రక్తనాళాలు వ్యాకోచి చెందినప్పుడు పురుషాంగంలోకి రక్తం బాగా సమృద్ధిగా ప్రసరిస్తుంది ఎప్పుడైతే రక్తం సమృద్ధిగా తృప్తికరంగా ప్రసరిస్తుందో పురుషాంగం కూడా చాలా దృఢంగా తయారవుతుందనమాట అది దీని యొక్క గొప్పతనం అట్లే కలకండ కలకండ ఆ ఔషధాల యొక్క గుణాలన్నింటినీ కూడా రెట్టింపు చేసి త్వరగా పనిచేసేందుకు బాడీలో ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది మరి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ యొక్క కలకండను వాడకుండా మిగతా వీడియోల్లో కొన్ని షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా వాడుకోదగ్గ కొన్ని ఔషధాలు సూచించడం జరిగింది వారు మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది మరి చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ప్రకృతి పురుషుల కోసం ప్రసాదించడం జరిగిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల